ఇక్కడ మనం చూస్తున్న గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం కానాపురం గ్రామం. ఈ గ్రామంలో గత సంవత్సరం నుండి పీఓపీలను తీసుకొని ఎంపీఎం పద్ధతులు పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు సాయమ్మ. ఆమె యొక్క విజయ గాథను ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అక్కా నమస్తే. అక్కా నమస్కారం సార్. మేము సిఎంఎస్ఏ వారి డిజిటల్ గ్రీన్ తరఫున వచ్చాం అక్కా ఈ గ్రామానికి విద్యార్థులుగా. మీరు ఈ గ్రామంలో పీఓపీ లోన్ తీసుకున్నారు కదా, ఈ పీఓపీ లోన్ తీసుకోవడానికి మిమ్మల్ని ఏ విధంగా ఎన్నుకున్నారు ఆ వివరాలు మాకు తెలియజేయండి అక్కా. గ్రామ ఏక సంఘం నుండి మహిళా పొదుపు సంఘ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అక్కడికి ఎంపీఎం సార్ వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి నిర్పేదలైన 5 మంది మహిళలను ఎంపిక చేసిండ్రు, ఎస్టీ ఎస్టీ వాళ్ళను. ఆ కుటుంబాలలో మాది ఒక కుటుంబం సార్. సార్ పీఓపీ కింద 5 దగ్గరని ఎంపిక చేసుకున్నారు సార్. అందులో మాది ఒక కుటుంబము. ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇచ్చిండ్రు సార్. ఇస్తే 1/2 ఎకరా కౌలుకు తీసుకున్నా. తీసుకొని 1/2 ఎకరా శ్రీవారి వేసిన, 1/2 ఎకరా కూరగాయలు వేసినా సార్. వేసుకొని సాగు చేసుకున్నాను. ఈ పొలాన్ని మీరు మీరే కౌలుకు తీసుకున్నారా లేకపోతే ఎవరైనా ఇప్పించారా? గ్రామ ఐక్య సంఘం వారు సిఏవిఎల్ వచ్చి 1/2 ఎకరా భూమిని, బోరు కింది భూమిని కౌలుకి ఇప్పించిండ్రు సార్. అక్క మీరు ఈ 1/2 ఎకరా పొలంలో పలు పంటలు శ్రీవారి సాగు చేశారు కదా, అయితే ఈ శ్రీవారి ఏ విధంగా సాగు చేశారు వాటి గురించి మాకు చెప్పండి అక్క. శ్రీవారి సాగు చేసుకోవడానికి ఎత్తైన నారుమడి తయారు చేసుకున్నాము. వాటిలో 1/2 కిలో విత్తనాలు చల్లుకున్నాము. 8 నుంచి 12 రోజులు పెరిగిన నారును తీసుకొని మార్కర్ సహాయం చేత 25 సెంటీమీటర్ల చొప్పున ఒక్కొక్క మొక్క నాటుకున్నాం సార్. అక్క మీరు పొలంలో కలుపు పడ్డప్పుడు ఏ విధంగా తీసుకున్నారు అక్క? ఎంపీఎం షాంపూ వెళ్ళి వీడర్ తీసుకున్నాం సార్. వీడర్ సహాయం చేత కలుపు తీసుకున్నాం. అక్క మీరు ఈ పంటను సాగు చేశారు కదా, ఈ శ్రీవారికి ఏమైనా దోమ కానీ లేదా ఏమైనా తెగులు కానీ ఆశించినప్పుడు ఏమైనా రసాయన మందులు వాడారా? ఇలాంటి రసాయనాలు వాడలేదు సార్. ఎంపీఎం పద్ధతిలో మేము పాటించాము. లింగార్చకన బుట్టలు, పసుపు తెలుపు పల్లెలు, సిఏవిఎల్ చెప్పి సలహా మేరకు కషాయాలు వాడినాం సార్. అక్క మీరు ఈ పంట సాగులో ఏమైనా కూలీలను ఏమైనా పెట్టుకున్నారా? 5 ఎకరమే పొలమే కాబట్టి మేమే సాగు చేసుకున్నాము. ఎలాంటి కూలి వాళ్ళని పిలిచలేదు. మేమే కోసుకున్నాము, మేమే కుప్పేసుకున్నాం సార్. అక్క మీరు ఈ విధంగా ఎంపీఎం పద్ధతులు పాటించి శ్రీవారి సాగు చేశారు కదా, మీకు ఎంత దిగుబడి వచ్చింది? ఈ శ్రీవారి సాగు చేసుకోవడం వలన 9 క్వింటాలు వచ్చినాయి సార్. 3 క్వింటాలు ఇంట్లో పెట్టుకున్నాం, 6 క్వింటాలు మార్కెట్కి అమ్మాం సార్. మిగిలిన 5 ఎకరాలు నేను పలు పంటలు వేసుకున్నాను. కాయగూర పంటలైన వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, తీగ జాతి అయిన చిక్కుడుగాయ, కాకరకాయ, బీరకాయ, ఆకుకూరలైన పాలకూర, మెంటెం కూర, తోటకూర, ఎర్ర పంటలైన బంతిపూలు, ఆముదం. ఈ కూరగాయ పంటల్లో ఎంపీఎం పద్ధతులు పాటించాను. పసుపు తెలుపు పల్లెలు పెట్టుకున్నాను, లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నాను. కూరగాయలకు ఎలాంటి దోమలు సోకినా కూడా సిఏవిఎల్ సలహా మేరకు కషాయాలు వాడుకున్నాను. అక్క మీరు ఈ శ్రీవారి ఈ పలు పంటలు సాగు చేసుకోవడానికి మొత్తమైన ఖర్చు ఎంత అయింది, తర్వాత మీకు ఎంత ఆదాయం వచ్చింది? శ్రీవారి వేయడానికి, కూరగాయలు వేయడానికి భూమి కౌలు తీసుకున్నాను. భూమి చదును చేసుకోవడానికి పసుపు తెలుపు పల్లెలు పెట్టుకోనికి, లింగ ఆకర్షక బుట్టలకు, కషాయాలకు, వీడర్స్కు, మార్గర్స్కు అన్నిటికీ మొత్తం కలిపి 7,200 అయింది నాకు. శ్రీవారి కూరగాయలకు మొత్తం ఆదాయం నాకు 42,250 వచ్చినవి. పెట్టుబడి 7,200 తీసేయగా 35,050 రూపాయలు ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయమే కాక మా కుటుంబంలో ఖర్చులకు వడ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇలాంటి కూరగాయలన్నీ కూడా వాడుకున్నాము. వీటి విలువ కూడా 12,000 కై ఉంటుంది. పలు పంటలైన ఈ కూరగాయలు ఆకుకూరలు మీరు ఎక్కడ అమ్ముకున్నారు? కొన్ని కూరగాయలు మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయేవాళ్ళు, కొన్ని కూరగాయలు గ్రామంలోనే తిరిగి అమ్ముకున్నాము. అక్క మీరు
వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు? వచ్చిన ఆదాయము పీఓపీ లోన్ కట్టుకున్నా. మిగిలిన డబ్బులు వచ్చే సంవత్సరం కూడా నేనే సొంతంగా వేసుకోవాలని, శ్రీవారి పలు పంటలు వేసుకోవాలని ఆ విధంగానే ఉంచుకున్నా. గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు పీఓపీ లోన్ ఇవ్వడం ద్వారా 10,000 మరి శ్రీవారి వేసుకొని పలు పంటలు వేసుకొని సాగు కౌలుకు తీసుకొని సాగు చేసుకున్నా. మరి మంచిగా లాభం వచ్చింది. నా ఇంట్లో ఖర్చులు కూడా తీరినాయి నాకు. ఈ విధంగానే ప్రభు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా నిరుపేదలైన వారిని గుర్తించి సాయం చేస్తే నేను ఇప్పుడు ఒక రైతుగా మారాను కాబట్టి మిగతా అందరూ కూడా మారతారని నాకు అనుకుంటున్నా. ఈ పీఓపీ ద్వారా మీరు పీఓపీ ద్వారా 10,000 రూపాయల లోన్ తీసుకొని పలు పంటలు శ్రీవారి సాగు చేసి వాటి అనుభవాలన్నింటినీ మాకు తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.